Hi friends, welcome to my channel. So, welcome to ఎలా ఎగ్జిస్టెన్సీకి వచ్చింది సో నేను చాలా ఇలాంటి విషయాలు చెప్తున్నాను నా ఛానల్లో డిఫరెంట్ కంటెంట్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను ఎలా ఎగ్జిస్టెన్ ఫుట్బాల్ గేమ్ ఎలా వచ్చింది అలాగే క్రికెట్ గేమ్ ఎలా వచ్చింది ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను షేర్ చేస్తూ వస్తున్నాను ఈరోజు కూడా ఒక గేమ్ దానికి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ ఎలా వచ్చింది అన్న విషయాన్ని షేర్ చేసుకుంటాను కేవలం టూ మినిట్స్ వీడియో మాత్రమే బాస్కెట్బాల్ గురించి ఒక రెండు విషయాలు మనం గమనించండి అయితే ఎలా వచ్చింది ఈ బాస్కెట్ బాల్ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఆరంభమైంది ప్రారంభమైంది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అమెరికాలో స్ప్రింగ్ ఫీల్డ్ అనే ఒక కాలేజ్ ఉన్నది ఆ యొక్క కాలేజ్ యొక్క చైర్మన్ ఉన్నాడు ఆ చైర్మన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటాడు కదా మనకు కూడా పిటి మాస్టర్ ఉంటాడు అలాగే ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి ఏమని చెప్పాడంటే కనుక మరి స్టూడెంట్స్ అందరికీ నీవేం చేస్తావో తెలియదు కానీ ఒక మంచి గేమ్ వారి ఎంటర్టైన్ చేయడానికి వారు ఎంటర్టైన్ కావడానికి ఒక మంచి గేమ్ మూవే కనిపెట్టావు అని చెప్పినప్పుడు అతను చాలా ఆలోచించాడు అతని పేరు జేమ్స్ కనుక ఈ జేమ్స్ చాలాగా ఆలోచించి ఏం చేశారంటే అతనికి అక్కడ ఉన్న మెన్స్ అక్కడ మెన్స్ కదా వారంతా పద్దెనిమిది మంది ఉన్నారు ఈ పద్దెనిమిది మంది ఉన్నారు కదా వీరిని సొగం చేస్తానని చెప్పేసి తొమ్మిది మందిని తొమ్మిది మందిని చేశాడు సరే ఒక ని నిర్ణయించాడు నిర్ణయించి ఒక బాల్ ని గ్యాదర్ చేసుకొని మరి ఆ ఒక బాల్ తోటి ఈ యొక్క పద్దెనిమిది మందితో కలిసి ఒక గేమ్ ఆడించాడు మొదటిగా బాస్కెట్బాల్ ఎగ్జిస్టెన్స్ రావడానికి ప్రారంభం పడింది పునాది పడింది అక్కడే సో రెండవ ఇదిగా గమనించినట్టయితే పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో అదే అప్పుడు మొదలైన ఆ గేమ్ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరలా ఎగ్జిస్టెన్స్కి వచ్చింది రెండో గేమ్ కాదు ఇది అదే గేమ్ ఎగ్జిస్టెన్స్కి అక్కడే పునాది పడింది మరలా ఎగ్జిస్టెస్ అక్కడే ఎగ్జిస్టెన్స్ అయింది మరలా ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండో సార్ అదే గేమును ఇంతకుముందు బాస్కెట్ బాల్ ఎలా ఉండేవంటే వాటిపైన బాస్కెట్ బాల్కి కవరింగ్ లెదర్తో తయారు చేయబడింది వాటి ఆ గేమ్లో ప్లే చేస్తూ ఆడుతూ వారు అది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరాలు అయితే ఇర్లీస్కి వచ్చిన తర్వాత ఇలా టూ థౌ టూ థౌజండ్లోకి వచ్చిన తర్వాత అలాగే నైన్టీన్ నైన్టీ టూ నుంచి అని చెప్పుకోవాలి ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పుకోవాలంటే నైన్టీన్ నైన్టీ టూ సో అప్పటి నుంచి వాటిపైన సింథటిక్ కాంపోజిట్ మెటీరియల్ యూస్ చేసి ఆ యొక్క బాస్కెట్బాల్ యొక్క కవర్ని యూస్ చేసి ఆ యొక్క బాస్కెట్ బాల్ ఆడడం జరుగుతుంది ఇప్పటికి ఎంతగానో ఫేమస్ ఆ బాస్కెట్బాల్ దాని గురించి కూడా మనకు తెలిసిన విషయమే సో ఇవాటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో ఇదే బాస్కెట్ గేమ్ ఎలా వచ్చింది ఇంకా ఏ చాలా గేమ్స్ ఇవనే కాదు ఏమైనా ఎలా ఎగ్జిస్టెన్స్కి వచ్చిన విషయాన్ని పంచుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో